గుత్తి వంకాయ కర్రీ పెరుగు చారు. గుత్తి వంకాయ కాంబినేషన్లో పెరుగు చారు చాలా బాగుంటుందండి. అందుకే నేను రెండు చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ మనం గుత్తి వంకాయ చేసుకుందాం. గుత్తి వంకాయలు ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాగా శుభ్రం చేసిన తర్వాత ఆ వాటర్లోనే ఉప్పు వేసి ఉంచుకోండి. ఉప్పు వేస్తే ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయండి. అలాగే మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా మిక్సీలో వేసి దానిలో తగినంత ఉప్పు పసుపు కారం వేసి దానిలో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పొడి వేసి బాగా కలుపుకొని గుత్తి వంకాయలో కూరండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా పెట్టండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక బాణీ తీసుకోండి. ఒక బాణీలో నూనె రెండు గిన్నెలు. నెక్స్ట్ ఆ గుత్తి వంకాయలని బాగా వేయించుకోండి. 5 నిమిషాలు వేయించుకోండి. నెక్స్ట్ మనకి మిగిలిన మసాలా గ్రేవీ ఉంటుంది కదండి, అది కూడా ఒక 5 మినిట్స్ వేయించుకోండి. వేయించుకున్న తరువాత తగినన్ని నీళ్ళు 2 గ్లాసెస్ వేసుకున్నాను నేను. 2 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అంతేనండి, గుత్తి వంకాయల కర్రీ రెడీ అయిపోయింది. దానిలో వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే పెరుగుచారు, దీని కాంబినేషన్ పెరుగుచారు తయారు చేసుకునే విధానం. ఒక బాణీలో నూనె వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చెనాపప్పు వేయించుకున్న తరువాత దానిలో ఉప్పు పసుపు కారం ఉల్లిపాయలు మజ్జిగ వేసుకోండి. అంతే, మజ్జిగ చారు తయారు. దానిలో గులాబ్ జామ్ కూడా నేను చేశానండి, అది తర్వాత వీడియోలో చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.